నారాయణమ్మ చదువు ఒక మహిళ జిహెచ్ఎంసిలో రోడ్లు ఊడ్చుకునే మహిళ అద్భుతమైన జ్ఞాన సంపద కలిగి ఉన్నది ఆవిడను కలిసి ఆవిడతో మాట్లాడాలని నాకు అనిపించింది ఆవిడ జీవితము ఆవిడలో ఉన్న ప్రజ్ఞా పాఠవము సాహిత్యము ఏమిటో తెలుసుకుందాం నమస్తే నమస్తే మా ఫ్రెండ్ ఒక ఆయన ఈ వీడియో పంపింది నాకు మీరు చాలా చాలా పద్యాలు పాటలు చాలా వాడింది దీంట్లో నేను చూసిన ఇవి అంటే ఒకసారి నీతో మాట్లాడాలనిపించింది నాకు ఇవన్నీ చూసిన తర్వాత అదే అడుక్కుంటూ వస్తున్నా నేను సార్ ఎక్కడ ఉంటావని ఇక్కడ ఉంటావా అని తెలిసి ఇక్కడికి వచ్చిన నేను ఇక్కడ పని చేస్తా సార్ మేము ఫిలిం నగర్ ఫిలిం నగర్ లో ఉంటావా ఫిలిం నగర్ లో ఉంటాయి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పక్క పక్కన ఉంటావా మేము మరి మీ ఊరు ఎక్కడ మా ఊరు రంగారెడ్డి జిల్లా సార్ రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాది మాలు గ్రామం మేము వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఇక్కడ ఎక్కువనే అయింది ఇక్కడనే నా భర్త చనిపోయిండు ఇక నా పిల్లలు వీడికి వచ్చినాకనే చనిపోయిండు నా పిల్లలు పెద్దగా ఇరు పెళ్లి చేసిన వాళ్ళ బతుకు వాళ్ళు ఇక నేను ఇట్లా ఈ రకంగా పని చేసుకుంటా ఏదో పొట్ట పోషించుకుంటున్నా సార్ పూజ చేసుకుని వచ్చిన పూజ చేసుకునే మూడు గంటల రాత్రి లేస్తా నాలుగు గంటలకు పూజ ముగించుకుంటా అనుష్ఠానం గురు ధ్యానం చేసుకొని ఇక వచ్చేస్తా సార్ చాదాయి గురువు గారు ధ్యానం గురు మంత్రం అనుష్ఠానం చేసుకొని నాలుగు గంటలకు ఇంత ఐదు గంటలకు చా తాగుతాయి వచ్చేస్తా ఇక మేమంతా పని చేస్తాం ఇక్కడ ఎవరి ఏరియా వాళ్ళదే చేస్తుంటాం ఇప్పుడు నేను చేయబట్టి ఇరవై రెండు సంవత్సరాలు ఈ పని ఇరవై రెండు ఏళ్ళు ఫస్ట్ మేము బావులు తోవే వాళ్ళం వడ్డీ రోజు సార్ మేము బావులు తోవ్వకుండా తోకుంటా పోతే మా గారు దొరికిండు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శ్రీరాములపల్లె గ్రామం మా గురువు గారిది ఇక అట్లా పని చేసుకుంటా ఉన్నాక మా భర్త చనిపోయినాక ఇక మా అమ్మ డ్యూటీ మా అమ్మ డ్యూటీ నాకు పెట్టింది మా అమ్మ ఇద్దరం కలిసి మూడు సంవత్సరాలు చేసినాం మూడు సంవత్సరాలు చేసిన తర్వాత ఇక మా అమ్మ నొద్దాని మా తమ్ముడు తీసుకెళ్లిండు ఇక ఇప్పుడు నేను ఎప్పుడు ఇక ఈ డ్యూటీ మీదనే ఉన్నా సార్ ఏడ పూజలు అంటే ఆడిపోతా ఏడ భజన అంటే ఆడిపోతా ఇక చుట్టాలకు తక్కువ భక్తులకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తా భక్తులు భక్తులకు అంటే మీకు ఉన్నారా మాకు శిష్యులు ఉన్నారు నా గురువు గారు సో నా సోదరులు మా గురువు గారి యొక్క శిష్యులు ఎక్కడ పూజలైనా పోతా దేశం అంతా పోత సార్ నేను తిరిగిన దేశమే లేదు మన యొక్క తెలంగాణలో గాని ఆంధ్రలో గాని ఎక్కడైనా తిరుగుతా సార్ ఏ దేవుని పూజిస్తారు గురువు గారు శ్రీ 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 శ్రీమన్నారాయణాది బృహద్వాసిష్ట సిద్ధాంతం అచల గురు సాంప్రదాయం శివరామ దీక్షితీయం గురు పరంపర అక్కడ దక్షిణామూర్తి శ్రీ మహావిష్ణు ఆ తర్వాత సూర్య భగవానుడు ఆ తర్వాత యాజ్ఞవలికి జనక చక్రవర్తి మహర్షి ఆ తర్వాత ఈయన సాందీపుల వారు సాందీపుల తర్వాత శ్రీకృష్ణుడు ఉద్ధవుడు అర్జునుడు ఇక ఈ నుంచి వేమన యోగి ఆయన ఈయన అందరుగా వంశ పరంపరంగా శివరామ దీక్షితుల వారు ఫస్ట్ దత్తాత్రేయ పీఠం అయితే ఇక నుంచి శివరామ దీక్షితుల వారు ఈ దత్తాత్రేయ పీఠంలో ఏం చెప్తారని లేరని మన నల్గొండ జిల్లా మన సంస్థాన నారాయణపురం చౌటుప్పల పక్కకు అక్కడ ఉన్న మహానుభావుడు పాండరీపురం వాళ్ళ గురువు గారి దగ్గరికి వాళ్ళ గురువు గారి దగ్గరికి పోయి అక్కడ రామానందుల వారితో ఆయన శిష్యత్వం పొంది మహానుభావుడు ఆయన పరంపరించినాక శివరామ దీక్షతీయమే రాసిండు శివరామ దీక్ష రాసిండు గ్రంథం శ్లోకం శ్రీ బ్రహ్మ విద్య గురు విష్ణు సూర్యం శ్రీ యాజ్ఞ జనకం సుఖంచాందీపమేషం కృష్ణంచర్జునా సైతం ఉద్ధవ నమో నమ బ్రహ్మానంద శ్రీబ్రహ్మానందస్వామీజీం అస్మద్గురు నమామ్యం నివారకం సర్వోష నివరకం సద్భక్తజనకల్పకం శ్రీరామనందవదూ సర్వదా ప్రణమామ్యం శ్రీమతి అచలగురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురుజీ వెంకటదాసార్య సద్గురు ప్రభువే నమ శ్రీమతి గురుదయానందం కస్తూరి కస్తూరింబాయమ్మ సమేత నిష్కల్మానంద రాజయార్య రాజయోగేంద్ర ప్రభువే నమ శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభువే నమ అస్మద్గరు సంహారంభం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గు పరం పరం అమ్మా ఎంత బాగాళ్ళు ఏం చదువుకున్నావు లేదు నేను చదువు లేదు సార్ నాకు చదువు లేదు అప్పుడు ఏమున్నది సారు మా మేము బీదోళ్ళము మా నాయన మంచిగా కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతుండేమో కాదు కాదు మరి మీ నాయన కమ్యూనిస్ట్ పార్టీ ఇట్లా దైవ భక్తి ఎట్లా వచ్చిన అయ్యో మా నాయన గురు భక్తుడే నాయన మీ నాయన కమ్యూనిస్ట్ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీలో వెనకటికి పనిచేసిండు అరవై డెబ్బై ఏండ్ల కింద మా నాయన మంచి లీడర్ అప్పుడు పనిచేసి బీద వాళ్ళకు అది ఇది సాయం చేసుకుంటా తిరిగేవాడు ఆ తర్వాత పార్టీలనే తిరిగి మా మా అమ్మ మామూలు వేసుకొని ఏదో ఆయన మంచి పని చేసేవాళ్ళు మంచి రాజకీయ నాయకుడు అట్లా రకంగా గట్టించలేదు ఇక అప్పుడు చదువులు ఎక్కడ సార్ చదువులు ఏముంది మాటిలో గీసుకునేది చెక్క పలకలు ఉండే ఆ పలకలు భుజాన్ని వేసుకొని బర్రె కాడికి గొర్రెలకాడికి పోయి ఊళ్ళి ఆట ఆడితే ఆ ఊళ్ళ ఆట అంతా కినేది పోదు గుట్టల పొంటి వాడి గుట్టల పొంటి వాడు కానీ మీరు ఏమిటి మానవ జీవితం అంటే ఒక పద్యంలో వాడరు మీరు ఒక పద్యం వాడండి అది నరుడు తొంభై ఆరు నంగుల ఎనిమిది జానల జానలెల్పు ఇట్లు ముప్పది మూడు కోట్ల రోమంబులు వెలది డెబ్బది రెండు వేల నాళ్ళు ఎముకల అరవై ఆరు నమరి తొంభై రెండు కిలు ముప్పది మూడు మూల పేగు సేరు గుండె నదసేరు రుధిరంబు మలుగు నాలుగు సేల్లు మాంసముండు సోల పైచంబుండు శేష్మంబు నర సోలెడు ఈ ప్రకారంబు దేహంబు ఎన్ని సూడ ఇట్ల నుండు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షితాహువా అమ్మా ఈ పద్యాలు ఇప్పుడు చదువుకునే వాళ్ళకు ఒకటికి వంద సార్లు చదివినా గుర్తుండదు ఈ పద్యాలు నీకు అలవోకగా పాడేస్తున్నావు రాగయుక్తంగా వాడుతున్నావు ఇక్కడ సంగీతం నేర్చుకున్నా లేదు నేను నాకు సంగీతం అనేది తెలియదు చదువు రాదు సారు నాది యొక్క సొంతం మా గురువు గారి శిక్షణ నా గురువు గొప్పవాడు నా గురువు ధన్యుడు నా గురు నా గురువు గారు జన్మ జన్మల నుంచి కోటి జన్మములెత్తి నరగర్భమున వాటముగా పుట్టినందుకు ఇటు జన్మ మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు ఎందు క్రిమికీట కాదులు జంతుజాలము పశుపక్షాదులు నదులు వనాలు నానా మృగాలు విహిత కర్మములు వేద శాస్త్రములు ఎత్తినాక అప్పుడు మానవ జన్మ కడసారి జన్మ వచ్చింది కాబట్టి నా గురువు ఎన్నెన్ని జన్మల నుంచో నేను పుణ్యం చేసిన కాబట్టి నాకు గురువు దొరికింది అయ్యా గురువు దొరికింది గురువు దొరికింది మీరు అంటే మరి మీ వారు కూడా ఆయన పాడకపోయేది కానీ నేను ఆయన కలిసే తీసుకున్నాం ఉపదేశం ఉపదేశం తీసుకున్న తర్వాత తీసుకున్నాక ఆయన ఒక పదిహేను సంవత్సరాలు పరం చెంది మీ ఆయన మిమ్మల్ని ప్రోత్సహించి ప్రోత్సహించిండు భజన కోతే అనేది నన్ను వంట చేయలేదు నాకు ఇంట్లో పని చేయలేదు పిల్లలు చూసుకోలేదు అమ్మ అని ఏనాడు అనలేదు నాకు చిన్న పని కూడా చెప్పకపోయేది సార్ నువ్వు కాలం చేయమనే తెలందాక పనిచేసి వచ్చి పొద్దుగాల భజన తెలంగా చేస్తుంటే మేమే రాములది కృష్ణుది అని గురు భజన చేస్తుంది తత్వం ఒకటి గోపాల మాధవ గోవింద శ్రీకృష్ణ నా పాల గలీగున్న నారాయణ చూపరాని కరుణ నాపై కోపగించకుని చూడనుచును నీ పదాబ్జమె నమ్మి తినిసి ద్రోహ యాదవ భూప శ్రీపతి గోపాల మాధవ గోవింద శ్రీకృష్ణ నా పాల గలీగున్న నారాయణ ఇట్లుంటుంది ఆయన చాలా పెద్దగా అయితే మీ ఆయన మిమ్మల్ని ఎప్పుడు పోయి మళ్ళీ అర్ధరాత్రి కాడ నాలుగు గంటల రాత్రి భజన అయిపోయిన తీసుకోవాలని ఆలోచన మీకు ఎట్లా వచ్చింది సార్ ఆయన తలబెట్టుకుని పూజ చేస్తే అది ఒక పెద్ద కథ అది చెప్తే ఒడువంది అది అది సముద్రం నిధి నిధుధ్యాస శ్రవణం చేసి మరణం చేస్తే నిరుద్యాసలో పెట్టుకున్నటువంటి ఒక బోధ ఆ బోధ శివరామ దీక్షితీయం అచల పరిపూర్ణ బోధ ఆ మహానుభావుడు తీసుకొని మన ఆయనను చూసి నేను రోజు మా నాయనంట మా నాయన మంచి ఆటలు ఆడేవాడు భజన చేసేవాడు ఆటలు ఆడుతుంటే నేను మా నాయనకు పోయేదాన్ని మా బాబాయ్ మా చిన్న బాబాయ్ మా నాయన ఇద్దరు పోతే ఆయన మా బాబాయ్ తపల కొట్టేది మా నాయన నేర్పించేది ఆవిడ మూడు మూడు ఇత పరుగులు తీసుకొని కొట్టేది ఎగురకుంటే కాళ్ళకు అట్లా డాన్స్ రాకుంటే ఇట్లా యాక్షన్ చేయకుంటే ఇట్లా కాళ్ళు లేపకుంటే మేము ఆరు మంది ఉన్నాం ఏం లేదు సార్ మాకే వచ్చింది తీసుకోమంటే వాళ్ళకి తెలియదు ప్రకృతి లక్షణాలు అలా షాన్ ఉన్నాయి పరమార్థిక లక్షణాలు లేవు ఏందమ్మా ఇదంటే మాకు తెలియదు అక్క నీ అంతా రాదు మాకు ప్రకృతి అచలం ఇవన్నీ కదా అచలం అంటే అచలతత్వం అంటే అంటే కదిలిక లేనటువంటి వస్తువ ఇందు కలదు అందు లేడని లేదని సందేహం ఇవ్వలదు సర్వోపగతుండు శక్తి ఎందెందు వెతికిన అందందే కలదని ప్రహ్లాదుడు సెలవిచ్చినటువంటి చిన్న బాబు ప్రహ్లాదుడు చెలవిచినటువంటి యొక్క మహావాక్యం అందుకు ఇది ఇందు కలదు అందు లేదని సందేహం లేదు నాయన ములుగుచ్చే సందు లేకుండా నిమిడి నిమిడి నిండి నిమిడి కృతమై ఉన్నటువంటి యొక్క పరమాత్మ స్వరూపం ఆ యొక్క పరమాత్మ స్వరూపమే అచలం అచలం అనగానే స్వయం ప్రకాశం బ్రహ్మం బ్రహ్మ చైతన్యం ఆ చైతన్యం అయినటువంటి ఏమి లేని దాంట్లో లేక తోసింది ఎరక ఈ ఎరక అంటే ప్రపంచం ప్రపంచం అంటే ప్రకృతి ప్రకృతి అంటే పంచభూతాలు ఆ తర్వాత పంచభూతాలు ఫస్ట్ బ్రహ్మం నోరు అవ్యక్తం అవ్యక్తం నోరు మాత్తు మాత్తు నోరు మదంకారం మదంకారం నోరు పంచతన్మాత్ర పంచతన్మాత్రభ్యో పంచమాభూతం పంచమాభూతభ్యో అఖిలం అఖిలం తర్వాత జగత్తు జగత్ అయినాక విరాట్ విరాట్ స్వరూపమైనటువంటి పరమాత్మ స్థూలంగా సూక్ష్మంగా ఉండి సూక్ష్మాది సూక్ష్మంగా ఉండి ఆకాశం ఆధారం లేక అలలాడుతున్నదాన్ని ఆపేస్తుంది ఆ చుక్కలను మీటి మిన్న నక్షత్రముల నిలన నేల రాల్పక మీటి నిలిపాడు ఆయన సూర్యచంద్రులు లోకాలు చీకట్లు ప్రోకర్సు రవిచంద్ర దీపాలు గగనాన నిలిపాడయ్యా ఒక దీపం మనం పెట్టుకుంటే మన ఇంట్లో వెలుగొడుతుంది ఈ జగత్తంతా ఈ ప్రకృతి ప్రపంచం అంతా ఎట్లెలుగొడుతుంది నాయన అందుకు ఆ వెలుగు ఆ పరమాత్మ నిలిపిండి ఎవరితోటి కాదు ఈ యొక్క ఈ దేవతలు ఇవన్నీ పంచభూతాలన్నీ అందులోనివే లేఖ తోసినటువంటి స్వయం ప్రకాశంలో లేఖ తోసినటువంటిది ప్రపంచం ఆకాశము నలభై కోట్ల వజనాలు వాయువు ముప్పై కోట్ల వజనాలు అగ్ని ఇరవై కోట్ల వజనాలు జలం పది కోట్ల వజనాలు పృథ్వీ ఒక కోటి వజనాలు నూట ఒక నూట ఒక కోటి భజనాలు భూమి నూట ఒక కోటి వజనాలతోటి విస్తరించి అన్ని వజనాలతోటి ఈ ప్రకృతి ఉంది నాయన నేను బ్రహ్మజ్ఞాని నా గురువు నన్ను తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు నాకు స చదువు లేదు బ్రహ్మజ్ఞానం తప్ప చదువు లేదయ్యా జీవితం ఎవరి దగ్గర ఉంటుంది ఖర్చించే వాళ్ళ దగ్గర ఉంటుంది జీవితం ఎవరు నిర్వచించగలరు కాళ్ళు నేల మీద ఉన్న వాళ్ళు నిర్వచించగలరు జీవితాన్ని ఎవరు చెప్పగలరు మన కన్న ముందు కొన్ని తరాల ముందు అడ్వాన్స్గా ఊహించగల శక్తిగల వారు జీవితాన్ని దర్శించగలరు అది భగవద్ దర్శనం కూడా అనుకోవచ్చు నారాయణమ్మ గారితో మరిన్ని విషయాలు అక్కడికి వెళ్ళి మాట్లాడదాం హైదరాబాద్ నగరంలో ఉన్న అతిపెద్ద మురికివాడలు ఒక మురికివాడ నగర్ ఏరియాలో ఉన్న మురికివాడలో నారాయణమ్మ గారు ఇక్కడనే ఉంటారు వారి ఇల్లు ఇది రెండు చిన్న రేకుల రూములు ఉన్నాయి నలభై యాభై ఇరవై గజాలు ఉన్నట్టు జాగా అందులో ఆమె నివాసం ఉన్నది వారి కూతురు గట ఇంకో దగ్గర కొడుకుంటాడు ఆమె అమ్మా నారాయణమ్మ ఇందాక మనం మాట్లాడకుండా వచ్చినాం కదా ఏదో మనం మాట్లాడుతూ ఒక పాట అవన్నీ ఏం పాఠం సార్ వాడు అది ఏదో అడ్డు కదా బన్నితను నేను ఏదో అంటే కాపువారి కన్నె పడుసూనే ఓయమ్మనే దరిదాపులేని దానై తినే కాపువారి కన్నెనైనే రేపు మా పూలేని చోట దాపు ఎవ్వరు లేక ఎవ్వన రూపవతి నైయుంటినమ్మా పువారీ కన్యపడుచునే ఓయమ్మనే దరిదాపులే దానై తినే షేడరో పదహారు ఏండ్లాయే నాకీడు వచ్చి చేసుకున్న మొగడులేడాయే నాడు పన్నెండేండ్లలోగల కూడుకున్న కుమ్మరోని నీ వాడు లేకేడేడు భువనములేళ్ళుచున్న చూడరమ్మా కాపు కన్యపడుసూనే ఓయమ్మనే దరిదాపులే నీ తినే ఏడుగురు బిడ్డలను గంటినీ మలాతో ఎన వండుగురు కొడుకులను గంటినీ జోడుగని జత గూడుకొని నేనేడు గురు బిడ్డలను గంటి మీరు పాటలు ఏమేం తత్వాలు కాకుండా ఇంకేమేం పాటలు తత్వాలు పాడతా ఉయ్యాల పాటలు పడతా ఒడ్లు దంచే పాటలు పడతాడు ఎన్నూడవయ్యా ఎట్ల నీల నడుమా గట్లుగా వమ్మ కనక సిరిమేడా మేడల్లుగా వమ్మా మేడి సికిలాలు సికిలాలుగా వమ్మ శ్రీరామగుళ్ళు శ్రీరామగుళ్ళాకు నారామగుళ్ళు నారామగుల్లాకు ఎల్లమ్మ గుళ్ళు ఎల్లమ్మ గుళ్ళకు ఎదురెండలెక్కే తెరు సిరుసనగండ్లా తెరుముందలికి అచ్చంతకాయ ఎల్లా పచ్చికోబేర దిక్కు దిక్కుల పరిషా మొక్కులున్నావి మొక్కులున్నావయ్యా బండ మీద తెరు సిరుసనగండ్ల తెరు ముందలికి తేరుల్లగూషున్న ఘషున్న వారెవ్వరమ్మ తేరుళ్ళ వారు రామస్వామి నల్ల నల్లని వాడు నల్లనివాడు నల్లవాడుగాడమ్మానారామస్వామి వారొద్ద ఘోషున్న వారెవ్వరమ్మ ముచ్చాల పోగుల్లా ముద్దు సీతమ్మ తరువాత కూచున్న వారెవ్వరమ్మ సన్నాపుదోతుల్లా స్వామి లచ్చుమయ్య ఇంకే పాట పొద్దు పొద్దులు రెండే పొద్దులు రెండే పొదల ఒకటే రోడ్ల మూడు రోడ్ కండ్ల పోటీ వేసేది పొద్దులు పొద్దులు ఇది కూడా దంచేది పొద్దు పొద్దులు రెండే పొద్దులు రెండే పొదల మీద లేటి తుమ్మిదాలు రెండు ఆవిటి పిల్లలు రెండు అంశ కోయిలలేకి సువారుడ్డినారు ఒలలోడ్డి మలలోడ్డి సెంచు అలలోడ్డి ఒలవాడది పాక్షి ఏమంట వలికే కషిగాయ గొరికినా రుసులేటి రుసులే పసిబిడ్డ పెంలాడినా పలమేటి పలమే ఇడుగాని కోడేనగాటగట్టే ఇడువాక దున్యనమ్మాయి పాపకారుడు పాపకారుని సేలా ఏమేమి వండే పంచాక పది పూట్ల పల్లెరులు వండే ఎంచాక ఎయి పూట్ల ఎర్రాలు వండే తోసాక తొమ్మిది పూట్ల దోసరుగు వండే మాయమ్మ గారు ఏమేమి వండే అన్ని ధాన్యాలు వండే ఆయుధాలు వండే కొన్ని ధాన్యాలు వండే కొర్రల్లు వండే నూరు ధాన్యాలు వండే నువ్వులు వండే జోట ధాన్యం వండే జొన్నల్లు వండే సకల ధాన్యం వండే సద్దాలు వండే మిల్లెట్స్ మొత్తం చెప్పినా చిరుధాన్యాలు జొన్నలు సజ్జలు అవి మనకు అప్పుడు అవే నాయన ఇప్పటికి జొన్న రొట్టె రాయమ్మలే తాగుతాం ఇప్పుడు పాటలలో భజన కీర్తనలు మీరు వాడే భజన కీర్తనలు రోటి పాటలు రోటి పాటలు బతుకమ్మ పాటలు జానపద గీయ జాపద గీయాలు ఒక బతుకమ్మ పాట పాడుతూ రామ రామ రామవియాల రామనే శ్రీ రామవియాల రామరామనంది వియ్యాల రగమెత్తలాదువియాల ఆ రామ ఓ రామ వియ్యాలో అయ్యో జ్య వియ్యాల శ్రీరామ జయ రామ వియ్యాలో శ్రీ సీతారామ వియ్యాలో నెత్తిమిది సూర్యుడా వియ్యాలో కాడ కాడవియాలో పాపెట్ల సూర్యుడా వియ్యాలో పాడేదే నిన్ను వియ్యాలో తమ్మ శ్రీరాములు వలలో శ్రీదూదమాఢంగా వలలో అడుతాడుతోచ్చే వలలో అధిమాయలేడి వలలో వంటశాలలు రెండూ వలలో వండిల్లు రెండు వలలో పర్ణశాలలు రెండూ వలలో పందిల్లు రెండూ వలలో పాపర్ణశాలల్లా వలలో సక్కాని పందిట్లా వలలో సీతమ్మ శ్రీరాములు వలలో శ్రీదూదమాడంగా వలలో ధనిచూడు రఘురామా వలలో ధని చూడవలలో దని ఏమి చూతూనే వలలో అది మాయ వలలో మైలేడే వలలో మడిమెంత సక్కన వలలో కూర కానీ వలలో కొమ్మెంత సక్కానా వలలో దని జంపి దాని తోలు వలలో రవికే కావాలే వలలు రత్నాలు దాపీనా వలలో రవికేలున్నాయి వలలు రంగు తోలుకు సీతావలలో ఎలపం సీనావే వలలు గగి బాగుంది ఇప్పుడు మీరు రామాయణం సీతా ప్రస్తావన తెచ్చి కాబట్టి నాకు మీ గురించి పంపిన వీడియోలో రామాయణాన్ని మీరు పద్యంలో చెప్పారు జై సద్గురునాథ ప్రభు మహారాజుకు రజా రామచంద్ర మహారాజుకు జై పవనసు అన్మానుకు నందు ప్రభుడవై జన్మించి అఖిల విద్యల నెల్లా అభ్యసించి తండ్రి వాక్యము కొరకు తోగూడి వైదేవి వనము కేగి కరదూషనాదులను ఖండించి రాక్షస మారేషముడు ముగమున్ మడియజేసి జానపదం నిల్లల్లా నిచ్చనేసి కౌరయ్య నిమ్మ గుతులు కొయ్యవో తె కౌరయ్య నీళ్ళల్లా నిచ్చనేసి కౌరయ్య నిమ్మ గుతులు కొయ్యవో తె కౌరయ్యా నిమ్మ ముళ్ళు రొమ్ము నాట కౌరయ్య రైక మూడి రక్తమాయ కౌరయ్య నిమ్మ ముళ్ళు రొమ్ము నాట కౌరయ్య రైక మూడి రక్తమాయ కౌరయ్య ఆ రైకమూడి ఇప్పి చూస్తే కౌరయ్యా ఏమి ఏమి రక్తం ఎల్లెకొరయ్యా ముసలివాన్ల ముచ్చట్లు ఎల్లెకొరయ్య సోరవాన్ల సొజాలెళ్ళెకొరయ్యా సోరవాన్ల పజాలెల్లె పడుసవాన్ల ఒక్కి ఒక్కి ఉన్నదాని కొమరయ్యా ఒప్పదేమో నీది మనసు కొమరయ్యా పొట్టి కొబ్బరి కొరికి సూడుకొరయ్యా నూనె దారెల్లవేమో కొవరయ్య పడుసు పడుసుకున్నదాని కొవరయ్య పొందదేమో నీది మనసుకొరయ్య పచ్చి కొబ్బెర కొరికి సూడుకొరయ్య పాలదార లెల్లవేమొకరయ్యా పొట్టి పొట్టి గున్నదాని కంరయ్య పొందదేమో నీది మనసు రయ్య పట్టె మంచం ఎక్కి సూడుకొరయ్య పొట్టిదాని గట్టి సూడుకొరయ్యా ఇంటెనుక ఈత వనము కౌరయ్యా ఈత వనము గీతలంట కౌరయ్య ఈత కల్లు దాగ కురో కౌరయ్యా ఇసి్రి ఇసిరి కొట్టకురో కౌరయ్యా తడికెనుక తాటి వనము కౌరయ్యా తాటి వనము గీతలంట కౌరయ్య తాటి కల్లు దాగ కురో కౌరయ్య తరిమి తరిమి కొట్టకురో కౌరయ్య నీళ్ళల్లా నిచ్చనేసి కౌరయ్యా నిమ్మ గుతులు వయ్యబోతె కౌరయ్య నిమ్మములు రొమ్ము నాటకం రయ్యా రైక మూడి రక్తమాయ కౌరయ్య రైక మూడి రక్తమాయ కౌరయ్య ముల్లు రొమ్ము గుచ్చింది రైక మూడి రక్తమైంది అది ఇప్పి చూస్తే ఏమేమి వెళ్ళి అంటే గవి గవి వెళ్ళి అంటే ఆ జానపదులు పాడుకునే పాట చాలా అద్భుతమైన ఆ కవిత్వము అద్భుతంగా ఉంటుంది అమ్మా ఇంకా ఏం ఈ చుర్రాయి పాట శివునికి

సన్నా జనాలు ఇచ్చి జొన్నాలు తెచ్చి పొన్నులెని పొన్ను లేని రోకాట పోటైనా ఎసి కొమ్ములని షాటాతో కొమ్ములేని షాటాతో చెరుగానే చెరిగి కుండాయ్ జిల్లులకు జిల్లుల జిల్లులకుండా ఎసరైనా పెట్టి మూడు జిల్లుల ముంతాయ్ మూడు జిల్లుల ముంత మూతాలు పెట్టి పచ్చి పిడికలు కొట్టాయ్ పచ్చి పిడికలు కొట్టి పోయి నిండా పెట్టి పొయ్యి మరిదాయ్ పొయ్యుదావయ్య పోయోస్తావదినయోస్తానమ్మ పొంగైతే వచ్చిందొంగైతే వచ్చింది పోకోయి మరిది అల్లాయి కుంటాలాయ్ అల్లాయి కుంటాలా కూలు తెచ్చి పుల్లాయి కుంటాలాయ్ పుల్లాయి కుంటాలా పుల్లాలు తెచ్చి డొల్లా గుట్టమంటాయి గుట్టమంటే దొడ్డెలు పూగుట్టే ఇస్తారు గుటుమంటాయ్ ఇస్తారు గుట్టుమంటే ఇల్లెలు పూగుట్టే ఎంచుకుంటా 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 ఎడుమెతుకులేసి అన్నీ దీనకు మరిదో అన్నీ దీనకు మరిది పిల్ల చాలా ఎవరు ఈ పాట వెనకటికి ఇక ఒళ్ళు దంచుకుంటా శివగుండం పెద్ద మనుషులు మా నాయనమ్మ మాయమ్మ మా మీనత్తలు ఇక వీళ్ళంతా పాటలు పాడుకుంటే ఇంటి పక్కలలో అక్క పక్కోళ్ళు చుట్టుముట్టలు అంత దంచుతుంటే నేను వెనకంగా పోతు పిల్లని మీకు అంటే ఇట్లా కోలాటం పాటలు బతుకమ్మ రోగలి పాటలు ఇసురాయి పాటలు మంగళహారతి పాటలు మంగళహారతి పాటలు ఇప్పుడు దాదాపు ఒక్కొక్క పాట వాడింది కదా భజన పాట ఒకటి వాడండి మానవ జన్మము ఉత్తమని నీవు మురిసిత సరిగాదో మనుసా మానవ జన్మము ఉత్తమని నీవు మురిసిత సరిగాదో మనుసా జనన మరణముల మాన్పే సద్గురు బోధన తెలియవెవో మనుసా సతీసూత బాంధవ చుని మతి భ్రమలేలనేవో మనుసా సతీత బాంధవులు ఇతలు చుని మతి భ్రమలేలనేవో మనుసా నీ మృతమైపోయే వేళల నీ గతి హితవుగానవే ఓ మనుష తగుచు దూదములాడి పరమ గురు దారి మరసివేవో మనుసా త్యాగయోగ వైరాగ్యుల భావము బాగు మురిసిత సరిగాదో మనుసా మాన్పే సద్గురు బోధన తెలియవెవో మనుసా బోధన తెలియవెవో మనుష మంచి తండ్రి కమలవాహిని మమ్ము కన్న తల్లి నీ భక్త వరులంతా నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మా కనేకదనము నీ కీర్తనలు మాకు లోక ప్రాపంచంబు నా నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రములు మాకు నిష్కలంకపు విద్య నిపాద త్రోయ జాతాక్షి పాద తులసి దళము రోగముల కౌషధము బ్రహ్మ రుద్ర విను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దూరా జై సద్గురునాథ ప్రభు మహారాజుకు శివుని మీద పాటలు వస్తే వాడు శివ శివయ్య భజించటి వారికి చిత్తము నిలుకడ ఎక్కడిది అతి వేగంబున తిరిగటి వానికి ఆత్మవిచారణ ఎక్కడిది పెండల తిరిగటి కీటకంబునకు పెల్ పెండల తిరిగటి కీటకంబునకు బెల్లపురు సులింకెక్కడివి ఇరుగు పొరుగు ఏగేటి దానికి ఇంటి మీది సో ఎక్కడిది శివ శివయ్యని భదించటి వానికి చిత్తము నిలుపై ఎక్కడిది అతి వేగం బున తిరిగేటి వానికి ఎక్కడిది పెద్దల తెలియని పెడుసు మానవుడు ఎద్దుగాక బుద్ధి ఎక్కడిది గద్దరి సేతలు మానని మోటుకు గంగస్థానం ఎక్కడిది శివ శివయాన్ని బది వానికి చిత్తము నిలుపై ఎక్కడిది అతి వేగం తిరిగేటి వానికి ఆత్మ విచారం ఎక్కడిది చాలా బాగుంది అంటే మీరు వేరే వేరే దగ్గరికి వెళ్ళి పూజలు భజనలు చేస్తామన్నారు కదా పూజలు అంటే ఏం చేస్తారు పూజలు అంటే గురువు పరంపర శ్లోకాలు ధ్యాన శ్లోకాలు స్థాన శ్లోకాలు లఘు పూజ గంగా యమున సరస్వతి అనే అటువంటి స్థానము సు భూశుద్ధి ఆసన శుద్ధి ప్రకృతి శుద్ధి అన్ని జీ దీపము దర్శనం ఘంటారవం అన్నీ చేస్తున్నాను గంగే చమునా చైవ్ వా గోదావరి సరస్వతి నర్మదా చిందు కావేరి జలాస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చృష్ణవేణి చ గౌతమి భాగీరథి చ విఖ్యాత పంచగంగా పకీర్దత అస్మద్గురు చరణారవిందో ఉదకం స్నానం గురు పావనం శుభం క్రీడా భాగీరథి గంగా పింగళ యమునా నది పింగళాయమునాదీత్రయోర్మ్యాగతర్ నాడీ సుసురస్వతి ఏం జ్ఞానాహరా దేతీర్థే మాలవాహే మలవాహేహస్నాతి మానసే తీర్థే స్వయాతే పరమాంగతి మృతృద్వయా దృతాలో దేవి ష్ణునా స్వహా తారయమాం దేవి పవిత్రం కురుశాసనం కురుషాసనం అష్టదికూలూర్నీ ప్రక్షింపవలన్ పవిత్ర పవిత్ర సర్వాసతో యస్మరేత్పుండరీకాక్షా సభ అభ్యంతసూచీ ఇట్లా పూజ చేసేటప్పుడు ఇవన్నీ శుద్ధి చేసుకొని గురువుగారి దగ్గర ఆ నుంచి ఇక శ్లోకాలు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే గురవే నమ మనన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమ ఆత్మ సర్వభూతాత్మ తస్మయే శ్రీగురవే నమ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మయే గురవే నమ అజ్ఞానం తిరాందరిషా జ్ఞానాంజనం చలాకయా చక్షునుల్మితం తస్మయే శ్రీ గురవే నమ బ్రహ్మానందం పరమసుకిం కేవలం జ్ఞానామూర్తం ద్వతీతం గగనసదృశం తత్వమదిలక్షం ఏకం నిత్యం విమలమచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురునితం నమామి గురు పానం భోజనం గురుమూర్తే సదా ధ్యానం గురుసూత్రం సదా జపం తస్మయే శ్రీ గురవే నమ శుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నో ప్రశాంతే అగజానన పద్మార్గం గజానన మహార్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే ఇట్లా ఇట్లా ఇవన్నీ ఒక మీరు భజనకు ముందు పూజకు ముందు ఇవన్నీ శ్లోకాలు పఠించిన తర్వాత భజన కానీ పూజ కానీ

ధ్యానమావాహనం సింహాసనం పాదయం తదైవార్యమాచన్యంచం పంచామృతస్వహ శుద్ధోదకం వస్త్రయజ్ఞం యజ్ఞసూత్రం విభూషణం విలేపనక్షిత పుష్పం స్వర్ణం వినిర్మితం ధూపం దీపంచైవేద్యం పంఫల చ తాంబూలం దక్షణార్థు మంత్రపుష్పం ప్రదక్షిణం నమస్కారం దేశికేంద్ర మేభ్యం నివేదయాత్ కృపయా గుహ్యత స్వామీనూనాధ్యం న చింతయ లఘుపూజా విధిం భాగవత కృష్ణ దేశిక ద్విజన్మన రచితం సూత్రం పాత్రం వక్రునామిదం మోక్షం కరం పరం ఇంత ఏకధాటిగా గాయత్రి మంత్రం కూడా చదువు గాయత్రి మంత్రం గాయత్రి మంత అన్నీ అన్నీ సప్తకోటి మహామంత్రస్యా చిత్తవిభ్రాంతికారక అంటే అంటే సప్తకోటి మహా మంత్రాలు ఉన్నాయి జగత్తులో చిత్తం విభ్రాంతికారక భ్రాంతిలో ఉంది చిత్తం ఏ మంత్రాన్ని పట్టదు ఏ గురువుని చేయదు ఏ గురువుని అంటే అచల గురుడు గొప్పవాడు అచల గురుడు గనుడు గుండెను గలవారే గురుబోధకులయ్యా అన్నారు పెద్ద గుండె కావాలి గురుబోధ తీసుకోవాలంటే నేను అని చెప్పాలంటే పెద్ద గుండె కావాలి పోయి ధైర్యంగా నేనని చెప్పాలంటే దాన్ని విచారించి చెప్పేటువంటి కెపాసిటీ ఉంటున్నా నేను అని చెప్పాలి నేను అంటే నేను దానికి ఇంకొకటి ఉన్నది నేను అనేది అహంకారం అహంకారమే నేను అహంకారమే జీవుడు అహంకారమే ఎరక అహంకారమే ఎరక ప్రపంచం అహంకార రహితమైనటువంటిది పరమాత్మ స్వరూపం మహాభారతం మీద ఉన్న పద్యమ పాఠనం ఉందో పాడతారు వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమే ఎవరదా హరిముకుందా మిమ్ము చూడగంటి మీ కృపగనుగొంటి అఖిల జీ అఖిల సౌఖ్య పదవి లందగంటి కృష్ణశతకంలో భ్రమరంబుచేబుని పచ్చ పురుగుని తెచ్చి తన గోటి అందుంచి ధనులు పోసి తన రూపమును చేసుకొని దాత్రిలోనున్నట్టి అవని లోపల గురువులైన వారు తన శిష్యునకు విద్యధార పోసి తనంతటి వారిని చేసి తారకము చూపి అతడే గురుమూర్తి ఓ నరుడుగాడటువంటి గురుడు దొరకగోడు భూమిలోన గురుతు గనినా వేల గురువులు గలరు వ్యభిచారులు వీరు గురువులు గారు నీ భ్రాంతిపరులూ సిద్దప్ప రచించే సిరులు వెలియ వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై మీరు మన ఒక ఒక ఏమంటారు తత్వచింతన అది కూడా భక్తుడే మెరుగు గురువులుండే చోటు అజ్ఞానికే మెరుక మగిలి వాడింది కానీ రాంగు వాడింది ఆయన పాప మామకు చెప్పే వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదు అజ్ఞానికే మెరుక అరుడుండే మరుగు కెరుక సుజ్ఞానుల మరుగు కెరుక గుణగున నడుకాలు గున్న ఏనుగు కెరుకా గుణగునా నడుకాలు గున్న ఏనుగు కెరుకా దుఃఖీల దున్నేటి దున్నకే మెరుకా కెరుక సుజ్ఞానుల మరుగు జ్ఞాని కెడు ఎరుక ఇది ఎవరు రాసి తెలుసా ఇది తెలుసు వాడిన ఆయన అంకితం కూడా వాడిన ముక్కు దిక్కే చూడమని ముక్కు పులగో నిత్యముగడక్క చక్కగా ఎప్పుడు ముక్కుదిక్కే దిక్కే ఒక్క రూపాయనుగా దేవే ఇలా రూపాయలాయే ముక్కు పులక రిజు ముత్తక్క రొక్కాము ఇరవై ఒక వెయ్యి ఆరునూర్లక్క ముక్కు పులగో నిత్య మొగడక్క ఎప్పుడు ముక్కు దిక్కే చూడమనక్క చొక్కమైన మెరుపు రౌతక్క చక్కాని పున్నమ నాటి వెన్నెల బట్ట బయలక్క మా ఎత్త బస్టుది చూజినాదక్క ఓ సూడే చూడే ఓయమ్మ చూడే నేనేమి సేతు మాయమాయల దృష్టి చూడగా దిష్టిదగిలక్క ముక్కు పులగోనిచ్చ మొగడక్కా దిక్కే చూడమని చూడమనెనక్క సొక్కమైనా నా సొక్కమైన మెరుపు రౌతక్క సక్కాని పున్నమ నాటి వెన్నెల బట్ట బయలక్క నిక్కెముగనా మొగని తోడా పుట్టినా ఇంటి ఆడా బిడ్డకేనే నిత్తునక్క ముక్కు పులగోనిచ్చ మొగడక్క దిక్కే చూడమని చూడమనెనక్క ఇది అయ్యో అది ముక్కుల ఖరీజు నీకు చెప్తాను గురు భక్తుడు అయితే నువ్వు తత్వ విచారకుడు అయితే సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణ బోధ మహావాక్య విచారణ అంటే నువ్వు అవునో కాదు నాకేం తెలుసుకుంటా నేర్చుకునేది కాదు విచారణ తత్వం ఇది రోజుకు ఇరవై ఒక్క ఆరు నూర్ల అంశాలు ఆడిస్తేనే జీవం ఈ మనిషి బతుకుతుండు ఒక్క అంశ తక్కువ గనక నడిచిందంటే దీనికి అనారోగ్యం అయితే అది పాడతారు కట్రా పాడ కోయి తీరా గొయ్య పాడగ్ పట్టురా నలుగురు నలు పెట్టురా బొందూరా ఇప్పుడు మనుషులకు ఇన్ని కోరికలు ఉంటాయి భార్య భర్తలు సంపాదన ఉంటది కదా దీని మీద ఉందా గీతం నాకు అంత ఐడియా లేదు నాయన విన్నాను కాక బొద్ది తోట ఇబ్బంది పువ్వులోన వయారి తెంపాదాది పువ్వులోనా వయారి వంగా వగల నడుములోనా వయారి తెంపా సేతులోన వయారి ఈ బొద్ది సేతులాకు నాగరో నా వయారి గిరి గాజులందవు నాగరో నా వయారి ఘనమైన నడువులాకు నాగరో నా వయారి గజ్జల వడ్డాల మొంకు నాగరో నా వయారి బిర్రయినా నడుములాకు నాగరో నా వయ్యారి బిల్లల వడ్డ్యాల మొంకునాగరో నా ఎర్రజీర ఎర్ర రైక నాగరో నా వయారి బుక్క జల్లి పెడల పెడితీ నాగరో నా వయారి ఎలక గొరికే ఏమి సేతు నాగరో నా వయారి ఇట్లా మస్తుగా పాటలు అనుకుంటా ఇంకో ఇంకోటి వాడు ఇట్లాంటి పాట ఉంగారమా ముద్దు రమా మన రంగైన రాములే లుంగారమా ఏడేడు సముద్రాలు ఏడేడు సముద్రాలు ఏకమై పారంగా ఎలాగూ వస్తీవే ఉంగారమా ఉంగారమా ముద్దు గారమా మన రంగైన రాములే లుంగారమా చూడా కన్నులు లేవు లేవా రెక్కలు లేవు చూడా కన్నులు లేవు లేవా రెక్కలు లేవు ఏలాగు వస్తే ఉంగారమా ఉంగారమా ముద్దు మన రంగైన రాములే లుంగారమా కాళ్ళు లేవు లేవారె కాళ్ళు లేవు నడవా కాళ్ళు లేవు లేవారె కాళ్ళు లేవు ఏలాగు వస్తీ వే ఉంగారమా ఎట్టెట్ట వస్తీ వెంగారమా ఉంగారమా ముద్దుటుంగారమా మన రంగైన రాములే లుంగారమా కౌశలియ సుమిత్ర కైకా చిన్నత్త కౌశలియ సుమిత్ర కైకా చిన్నత్త వారంత చే మామ ఉంగారమా ఉంగారమా ముదు రమా మనరంగై న రాములే లుంగారమా భరత చే జ భరత చేత్రత్రాజ్ఞలు నా పట్నమయోజ వారంత చే మామ ఊంగారమా ఉంగారమా ముదు రమా మనరంగై న రాములే ంగారమా రామాలక్ష్మణులు వారన్నదమ్ములు రామాలక్ష్మణులు వారన్నదమ్ములు వారంత క్షేమామ ఉంగారమ ఉంగారమా ముదుటుంగారమా మన రంగైన రాములేలుంగారమా బాగుంది ఇట్లా మా ఇట్లా ఎన్ని పాటలు వచ్చు ఇంత అని లేదు ఇంత అని దానికి ఇక ఒక కట్టుబాటు లేదు కట్టుబాటు లేదు ఏమైనా గుర్తొచ్చినా ఇప్పుడు ఇప్పుడు వస్తాయి ఇక అమ్మా నాకేమక అని ఆ ఉంగరం ఇచ్చినాక ఉంగరం తీసుకొని దాన్ని పట్టుకొని అయ్యా ఉత్తి ఉంగరమే వచ్చింది అనుకుంటుంది సీతాదేవి కానీ ఆంజనేయుడు తెచ్చి ఆ ముద్రిక మళ్ళీ ఆమె కోసంగిండి అని తెలియదు తెలియక ఆమె అది పట్టుకొని ఏడుస్తుంటే దిగిండు పాపం పిల్లోడై దిగిండు పెద్దగా ఆజానుభావుడు అయి దిగితే అమ్మగారు తట్టుకోలేదని నా రూపాన్ని గ్రహించలేదని చిన్నోడు దిగితే కోతి పిల్లలేక దిగిండు ఏడుస్తున్నాడు ఇట్లా హుషొని బుడ్డ పిల్లగాని లేక అమ్మగారు దుఃఖిస్తుంటే ఏడుస్తుంటే అప్పుడు అడిగిండమ్మా నేను కానంటే ఆమె నమ్మలేదు ఆమె ఆయన ముద్రిక అన్నీ చూపించే వరకు ఓహో నా స్వామిదే కదా అని అప్పుడు నమ్మింది నమ్మితే అప్పుడు చాలాసేపు చాలాసేపా నేను వచ్చి నాకు ఈ యొక్క ఉద్యానవనంలో ఈ రావణుని లంకలో ఆకలి అవుతుందమ్మా నాకు నేనేమి తినలేదని అడుగుతాడు అమ్మా నాకే మొకాని ఆకలైతున్నది అమ్మా నాకే మొకాని ఆకలి ఆధారముజు తల్లి ఓ సీతమ్మ ఆధారముజు తల్లి ఓ సీతమ్మ నాయన ఆంజనేయ కొడుక ఈ రాక్షసుల భారం బిడ్డ నీకు ఎట్ల చేతు ఏం పెడదు కొడుక నీకని నాయన అనుమా ఏకాదశి శివరాత్రి ఏకామై వచ్చింది నీకేమి వెడదురా కొడుక శ్రీ ఆంజనేయ నీకేమి వెడదురా కొడుక శ్రీ ఆంజనేయ అమ్మా ఉద్యాన వనములో ఉన్నది ఒక పొలము ఓ సీతమ్మ ఓ సీతమ్మ ఉద్యాన వనములో ఉన్నది ఒక పొలము ఆ పొలముకు సెలవి ఓ సీతమ్మ ఆ పొలముకు సెలవి ఓ సీతమ్మ నాయన ఆంజనేయ చిన్న పిల్లోడ ఉన్నావు నువ్వు చూస్తే చిన్న బాలుడ బిడ్డ చాలా రావణులక చిన్నది కాదు చిన్న రాక్షసులు బిడ్డ ఇప్పుడు కొమ్మ కొమ్మకు కోటి రాక్షసులున్నావి కొమ్మ కొమ్మకు కోటి రాక్షసులున్నావి ఇషమోష్టి పలముర కొడుకా శ్రీ ఆంజనేయ ఇషమోష్ఠి పలముర కొడుకా శ్రీయాంజనేయ ఆ పలము వలదుర కొడుకా ఆంజనేయ అమ్మ సీతమ్మ తల్లి జనని అమ్మ ఓ సీతమ్మ జనని ఓ సీతమ్మ ఇష్టముష్టి పలమునకు ఈ ఉక్కు గుండ్లాకు శ్రీరాముల మంత్రమే తల్లి ఓ సీతమ్మ రఘురాముల మంత్రమే తల్లి ఓ సీతమ్మ బాగుంది చాలా బాగుంది జానపదాలు అంటే మీరు పని చేసినప్పుడు కదా అప్పుడు ఏం పాటలు అప్పుడు కిరణ్లు నడిపియాలి బావులు దోవాలి ఎత్తిర గంప మోసరా తట్ట అంతే ఇట్లనే ఇప్పుడు వాడుతుండేది కానీ బావులు మోసినప్పుడు అరవై డెబ్బై మంది ఒకతాన వంద మంది గుంపులు ఒక తాన మోస్తుంటే ఇక పదిహేను రోజులకు ఇరవై రోజులకు బావి కథం కావాలి నెలకు ఎంత పెద్ద బాయి అయినా అంత మంది మోసేది మెట్టు మెట్టుకు తట్ట పది మంది తోవాలి పది మంది ఎత్తాలి ఆ పది మంది తన గుంజుకపోయి మళ్ళీ మీదకి అప్పుడు లేవు పాట ఇక్కడ వస్తుంది సార్ దాని మీద మట్టి మొయ్యాలి గంపకు మూరే లోతు మట్టి అట్లా గుంజు తుట్టి తట్ట గుంజుతే ఎంత లేచి మొగోడైనా అది ఒకవేళ అడుగు ఎత్తకుంటే షాద కాకుంటే అట్లా నిడిచిపెడుతుంది పాప మన మీద పడుతుండే ఆ గంప అయ్యో నేనే లేదు కదా అని సమర్థించుకుంటుండే అట్లా చేసినాక నా బిడ్డ పుట్టిన పూటకల్లా కిరీన్లు వచ్చింది కిరీన్లు నడిపించేవాళ్ళు ఇంకా అప్పట్లో మేము గురుబోధ తీసుకున్నాం సర్వమంగళనామా సీత సర్వ వినుత శాంతిదాత వాపి మనసులోనే మాయావాపీ రామ రామ మరుపుమాపీ రామ సర్వమంగళ సర్వమంగళనా సీత రామా రామ సర్వ వినుత శాంతిదాత రామారమూ నే నెేద బుద్ధి మాపి మాలో నిలుపు మాలో జ్ఞాన సీ రామ రామ కామ క్రోధ లో బామోహ పాశంబులా కడద్రోళీ కామయ్యా రామ రామ సర్వమసీత రామ రామ సర్వ విను శాంతిదాత రామ రామ యక శిలాపురీవాసీత రామా రామా లోకే భవ రూపవిలాస కోదండ రామా సర్వమంగళ మంగళనామా సీత రామ సర్వ వినుతా శాంతిదాత రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామా ఇది బెమ్మర పోతన వాడిండు బొమ్మర పోతెర పోతను భాగవతం రచించిన మానుభవుడు మడి దున్నుక బతికి పోతాన శ్రీనాథుడు గొప్పవాడు ఆయన రాజులకు ఉపదేశాలు ఇచ్చేది శ్రీనాథుడు శ్రీనాథుడు ఈయననేమో భాగవతం రాసుకుంటా మడి దున్నుకుంటా ఒక బిడ్డ ఒక కొరుకు తోటి ఆ మడి దున్నుకొనే బతికిండు బెమ్మరిపోతాన భాగవతం రచించిండు మహానుభావుడు సరస్వతి దేవి వచ్చి వాకిచ్చింది ఆయన అట్లా శ్రీనాథుని శ్రీనాథుడు ఆయన గొప్పవాడు రాజులకు రాజుల దగ్గరికి పోయి కానుకలు తెచ్చుకునేవాడు గొప్ప గొప్ప కానుకలు ఇచ్చేది ఇద్దరు ఇద్దరు శరిబలం అట్లా ఇది ఆయన రచించిన లాస్ట్ మంగళారతి పాట బ్రహ్మంగారది కూడా పాడతాను బ్రహ్మంగారా అఖిల చేరంతా యునివగుచు సకుల రూపులతోడ సంసారించి అకలంకముగ దేశ యవతారములు దాచి సకల లోకములేలు సద్గురు స్వామి మంగళం మంగళం మహాను బావా మంగళం మంగళం త్రైకాల కాగిత సకల ధర్మములాను శ్రీ బ్రహ్మ జ్ఞానమును కోనియూ ప్రాకాటముగ భక్త బ్రోసియు సాకార బ్రహ్మ శ్రీ సద్గురు స్వామి మంగళం మంగళం బావా మంగళం మంగళం గోవిందమాంబాని కోరి వరించేయు నీవు సంసారమున నిలసి దేవాది దేవతలకు దేవుండవచూను భావింపగా వీర బ్రహ్మమునికూ మంగళం మంగళం మహాను బావా మంగళం మంగళం ఈరప్పయ్యను పేర చేరి బొనగను పల్లె ఈరప్పయ్యను పేర చేరి బొనగను పల్లె కారుణ్యమూర్తి వైఘనతాతోడా గరమారెడ్డచ్చమ్మ గారిని మన్నించి కోరి సిద్ధయ్య కోరిక తీర్చిన స్వామి మంగళం మంగళం మహాను బావా మంగళం మంగళం అల్లాడు పల్లెలో హరిపోతులూరయ్యా అల్లాడు పల్ల్యాలో హరిపోతులూరయ్య ఎల్లా పరిపూర్ణము కొల్లలాడా కల్లాకలి దోషంబులెలా దూరము చేయు కల్లా కలి దోషంబులెల్లా దూరము చేయు కలకాలం కంది మల్లయ్య ప్రవాస మంగళం మంగళం మహాను బావా మంగళం మంగళం అఖిల చేరచేరంతా యునివ సకల రూపులతోడ సంసారించి దేశ యవతారములు దాల్చి సకల లోకములేలు సద్గురు స్వామి మంగళం మంగళం బావా మంగళం మంగళం దేవయ్యా జన పేట డబ్బా కడ రో దే వైయ జన పెటా డబ్బాడ రో దే వైయ జన పేట డబ్బకాడ దేవై పువోల మే పొరగాడు రో దేవై పువోల మే పొరగాడు రో దేవైయ్యాడు దేవై మోటా డోలా మోహన్ రెడ్డి రో దేవైయ మోటా మోహన్ రెడ్డి రో దేవైయా మోలా మోహన్ రెడ్డి దేవయ కాపల పిల్ల కమల మరో దేవయ్య కాపల పిల్ల కమల మరో దేవయ్య బంగ్లా మీద బంగ్లా గట్టు దేవయ్య బంగ్లాలోనా బైదో ఊరో దేవయ్య బంగ్లాలోనా బైదవురో దేవయ్య బంగ్లాలోనా బైదవు దేవయ్య బట్టలుత్ కానే నొస్తారో దేవయ్య బట్టాలు కానే నొస్తారో దేవయ్య ఈడా కాదు ఆడగాదు దేవయ్య జానం పేట డబ్బ కాడరో దేవయ్య జానం పేట డబ్బకాడరో దేవయ్య కౌసుల పొలము నువ్వు దేవయ్య కట్టెల కంట నేనొస్తో దేవయ్య కట్టెల కంట నేనొస్తరో దేవయ్య కట్టాలేరీ మోపుగట్టు దేవయ్య కంజుల పిలుపు నన్ను విలువురో దేవయ్య కౌజుల పిలుపు నన్ను విలువురో దేవయ్య పిడికెల కంట నేను ఓత దేవయ్య పిట్టెల పొలము నువ్వు రావురో దేవయ్య పిడికెల నేను ఓత దేవయ్య పిట్టెల పొలము నువ్వు రావు దేవయ్య పిడికాలేరి ఆడవెట్టు దేవయ్య పిట్టెల పిలుపు నన్ను విలువురో దేవయ్య పిట్టెల పిలుపు నన్ను విలువురో దేవయ్య ఈడాగాదు ఆడగాదు దేవయ్య జానంపేట డబ్బకాడరో దేవయ్య జానం పేట కాడ దేవయ్య పువ్వులమే పోరగాడురో దేవయ్య పువ్వులమే పోరగాడు రా దేవయ్య పువ్వులమే రో దేవయ్య ఇంకా ఇంకా అట్లా పాడుతూనే ఉంటాయి ఎడికన పోతు యాదికి యాదికొస్తాయి చిన్నప్పటివి కదా ఎన్ని యాభై ఏళ్ళు దాటిపాయ సార్ మళ్ళీ ఉంటాయి మర్చిపోయినాయి మళ్ళీ ఇంకొకటి హో గీది ఉండే కదా అని యాదికి వస్తుంది యాదికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ పాడుతుంది మంగళారతి పాడేదండు ఆకారం లేనటువంటిది శేషం అమ్మగారు రచించి పాడినటువంటి ఒక తల్లి ఆమె నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణరహిత సంకల్పవర్జితాక్షి తేతు నకు సత్యమంగళం సత్తుిత్తు సంశిపాయ సేత్తు సంహారనాయ సత్తు షిత్తు సంక్షిపాయ శత్రు సంహారనాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం శ్రేష్టలన్నీ ఉడిగి పాయ శేషదేమి లేకపాయ శేషం మమను సుమిలో చేర మంగళం జై పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతరామ మంగళం జై నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం జై నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం బాగుందమ్మా చాలా గొప్పగా వాడు నారాయణమ్మ గారి పాండిత్యము వాస్తవానికి కవులకు పండితులకు చిన్న సత్కారము చప్పట్లు అదే గొప్ప బహుమానంగా అనుకుంటారు ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆవిడ సాహిత్యము పాండిత్యము జానపదము రకరకాల కళలలో ఆమెకు ప్రవేశం ఉన్నది కొన్నింటిలో ప్రావీణ్యం కూడా ఉన్నది కాబట్టి ఆమె ప్రావీణ్యానికి వెలగట్లంత శక్తి లేదు కానీ చిన్న సన్మానం నారాయణమ్మకు అమ్మగారు నేర్చుకోండి తర్వాత మాకు మా సారు మీకు చిన్న బహుమానం ఎంతో చెప్పలేము కానీ బహుమానం ఎంతైనా మంచిదే కదా చిన్నదో పిల్లలు ప్రేమతో ఇచ్చేది ప్రాణానికి చిక్కును పెట్టినది ఏంది బండ తీరు గుండె నా గుండెకు బాధలు పెడుతున్నది ఏంది ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతో ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది ఓ పెద్ద మనిషి ఆ ఎప్పుడు ఏడా కాబట్టి ఉందిరు కాబట్టి గాయ కాయన పానమంది పోతే అడికెళ్ళి బాబాలు బయలు సోద్యాలో సోద్యాలో నాగమలి అడవిలో జాబు నా